దేశవ్యాప్తంగా 7 కోట్ల వాడి ఆస్తులంతో తెలుసా మొత్తం ఎన్ని చోట్ల ఎన్ని వేల కోట్ల సంపద వడ్డీ కాసులు వాడుకుందో ఊహించగలరా తాజాగా ఈ వివరాలను టిటిడి బయటపెట్టింది దేశవ్యాప్తంగా టిటిడికి 960 ఆస్తులు ఉండగా వాటి విలువ 85700 కోట్లు అని ప్రకటించింది బోర్డు ఇవాల జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గతంలో చెప్పినట్లే టిటిడికి సంబంధించిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సేంద్రియ వ్యాపార పద్ధతిలో పండించిన వాటిని శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించాలని నిర్ణయించారు వసతి కొరతను తీర్చేందుకు 95 కోట్ల రూపాయల ఖర్చుతో యాత్రికుల వసతి సముదాయాన్ని నిర్మించనున్నారు అలాగే 30 కోట్లతో చేర్లోపల్లి నుంచి వకుళమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు మరోవైపు బ్రహ్మోత్సవాల తర్వాత సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామన్నారు చైర్మన్ అదే విధంగా తిరుమలలో ఉండే ఆర్డినరీ రూమ్స్ కూడా కొంచెం గీజర్ల ఏర్పాటు చేసి మెరుగ్గా ఫెసిలిటీస్ అది ఫర్నిచర్ అది మార్చే కార్యక్రమం చేయాలని చెప్పి సామాన్య భక్తుల కోసం గదుల్లో సమీకరణ ఆధునీకరించే పనుల భాగంగా దానికి కూడా సుమారు 7 కోట్ల 20 లక్షల రూపాయలకి టెండర్లు పిలవటం జరిగింది అటు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు అనుమతించాలని నిర్ణయించారు అలాగే వసతి గదులు కేటాయింపు ప్రక్రియను తిరుమలలో కాకుండా తిరుపతిలో ఇక కేటాయించనున్నారు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది టిటిడి